హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపించేటువంటి గేదె ట్రక్కులో నుండి ఎక్కించేటప్పుడు భయపడి ఎక్కకుండా కింద పడుకుందన్నమాట. భయపడి ఈ సెల్ అయిపోయింది. గేదె 35,000 సెల్ అయిపోయింది. ఇది చూడు గేదె 35,000 సెల్ అయిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పశువుల సంత. ఇక్కడికి ఆవులు, ఎద్దులు, గేదెలు అన్నీ వస్తాయన్నమాట. పక్కకి మేకల సంత కూడా జరుగుతుంది. గేదెలు ఆవులు చాలా తక్కువ వచ్చాయి, ఎద్దులు చాలా వచ్చాయి. ఎందుకంటే లాక్డౌన్, మొదటి లాక్డౌన్ ఉంది కదా, చాలామందికి తెలియదు అన్నమాట. ఇలా ఇందులోకి డైరెక్ట్ కూడా రైతులు గేదెలను తీసుకొచ్చి అమ్ముకుంటారు. వారి దగ్గర తక్కువ దొరుకుతాయి. డీలర్లు, మన దళారులు కూడా వస్తారు. వాళ్ళు చెప్పడం మాత్రం హై రేట్ చెప్తారు. 40,000 గేదెను 80,000, 90,000 చెప్తారు. కాకపోతే వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి గేదె 40-50,000 అమ్ముతారనమాట. ఎందుకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తోలుకొచ్చుకోవాలి. డైరెక్ట్ తెలియకుంటే మాత్రం మోసపోతారు. తెలిసిన వాళ్ళని తోలుకొచ్చుకోవాలి. ఇందులో కొన్ని వీడియోలు పెట్టాను, ఒక 4-5 గేదెలు దళారుల దగ్గర. చెప్పడం రేటు ఎంత చెప్పారో చూడండి. చాలా చాలా రేటు చెప్పారు. అవన్నీ 50 కింద గేదెలే, 60 కింద, 60 లోపు ధర గేదెలే. అవి అంత రేటు ఉండవు. అది చెప్పడం అలా చెప్తారు. తెలియని వాళ్ళు మోసపోతారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళని తోలుకొచ్చుకోవాలి. అవి లాస్ట్ బేరమాడి 50 కిందకి వస్తాయి, 50 లోపే వస్తాయి. చూడండి రేటు. అదే అవతల అంతా ఇనింది. అది ఇది నిందా, అది నిందా. ఎంత చెప్తున్నావు అవతల దానికి? 78, ఇది 68. అది 78, 68. అది పేదోడన్నా? ఇది పోతుడు మొగది. ఎన్ని ఎన్ని అవుతున్నాయి పాలు? 6.5 పూటక రోజు. అది 6.5, ఇది 6.5. అది 78, 68. ఏ ఊరు? ఎక్కడ? సింగరెడ్డిపల్లి. కొన్ని అగ్గిపోయినా బాలరు? ఎన్ని రోజులు అయ్యి స్టార్ట్ అయ్యింది అంతా? మూడు అంగడి, రెండు మూడు అంగడి కొద్దిగా వచ్చింది. టైమింగ్ ఎంత ఉన్నాయి? టైమింగ్ మూడు అంగడి మొన్న సేమ్ టైమా? ఫస్ట్ లెక్కనే అడమ గోల రకమే ఒకటి దాకుండే. అప్పుడు అంగడి రావాలి. ఇప్పుడు మొన్న ఈ అంగడి, ఈ అంగడి మూడు అంగడి ఆగిందా రాలేదు. ఎన్ని రోజుల వరకు ఇంతది? రెండు మూడు రోజులు టైం ఉంది. పాలు ఎన్ని ఇస్తుంది? ఇస్తే మల్సూరా ఇది రెండో ఇత. ఎక్కడ, ఏ ఊరు? హుస్నాబాద్. ఒకటే ఉందా? నలపారా తొలసూరా? ఎన్ని రోజుల వరకు ఇంత? 10 రోజులు. 10 రోజులు ఒకటే ఉందా? ఎన్ని ఇంటిదా? ఉన్నదే. ఇదో ఉంది ఆల్రెడీ, అది కటింగ్ పోయేది. అది కటింగేనా? ఆవు నీదా? పాలిస్తుందా? మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.